కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మెదక్ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస వద్ద మహాధర్న నిర్వహించిన మెదక్ ఎమ్మెల్యే తెరాస జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలకు నిరసనగా గ్యాస్ బండలతో రోడ్డుపై రాస్తారోకో చూపెట్టారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే తెరాస జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదాని అంబాని లాంటి వారికి కొమ్ము కాస్తూ సంపన్న వర్గాలను మోసం చేస్తోందని అన్నారు. ఎల్ఐసి రైల్వేలను ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరుగుతుందని, ఇంకా చేస్తూ పోతే దేశాన్నే అమ్మడం జరుగుతుందని అన్నారు. మోడీ హైదరాబాద్కు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో ఉండదు, కేవలం కేసీఆర్ సర్కార్ ఇంజన్ మాత్రమే ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఆదరించడం జరుగుతుందని, ఇప్పటికీ దానిలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిరసన దీక్షలో ఇంతమంది ప్రజలు పనిచేస్తుండడం చూస్తేనే తెలుస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనలు చూసైనా సిగ్గు తెచ్చుకొని గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. దేశం కూడా, దేశ ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. దేశమంతా ఆగమయ పరిస్థితి నిలబడతా ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో 410 రూపాయలు ఉన్న సిలిండర్ రేటు ఈరోజు 1105 రూపాయలు చేరింది. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, బంగారం రేటు పెరిగింది. అదేవిధంగా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. దేశానికి చేసింది ఏం లేదు. రోడ్ల రద్దు చేసి బ్లాక్ మనీ తీసుకొస్తా అని చెప్పేసి అబద్ధమాడిన మోడీ బ్లాక్ మనీని బ్లాక్ మనీ వల్ల కట్టబెట్టింది తప్ప ఎక్కడ కూడా బ్లాక్ మనీ తెచ్చిన పాపన ఓలే. నోట్లు రద్దు చేసి పాపం మూటగట్టుకున్నాడు. మా ఆడబిడ్డల పాపం ఉసురు తలుగుతుంది. 410 రూపాయలు ఉన్న సిలిండర్ రేటును ఈరోజు 1105 రూపాయలు తీసుకొచ్చింది. ఇదే నా డబుల్ ఇంజన్ అంటే, ఇదే నా డబుల్ ఇంజన్ నీ ఉపాయం. ఆడబిడ్డల మీద, ఆదాయం మీద, వాళ్ళ మీద భారం వేసి బతుకు చదువుకుంటున్నాను, దేశాన్ని నడిపించుకుంటున్నావు. మేము తెలంగాణ నుండి కానీ మిగతా రాష్ట్రంలో వచ్చే జిఎస్టీ కూడా నువ్వు ఇచ్చిన పాపన ఓలేదు. హైదరాబాద్కి వచ్చి ఏముద్దరు ఇచ్చిండ్రు? హైదరాబాద్కి వచ్చి సిలిండర్ల రేటు పెంచినావు కదా, మళ్ళా గ్యాస్ రేటు పెంచినావు కదా. తెలంగాణ కానీ ఏమైనా ఇచ్చిపోయినవా? తెలంగాణ ప్రజలను గౌరవించినవా? తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మొన్నటికి మొన్న పంట కొనమంటే కూడా కొనని పరిస్థితిలో ఉంది. తెలంగాణలో పండిన పంటను కొనలేదు. తెలంగాణ ప్రజలు కట్టే జిఎస్టీని వాపసు ఇయ్యరు. తెలంగాణలో మరి ఉన్న ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఇదే నా డబుల్ ఇంజన్ అంటే, 19 రాష్ట్రాలలో బీజేపీ వెళ్తుందని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మరి సిలిండర్ రేట్లు ఎంత పెంచుతున్నారు? మా ఆడబిడ్డల కోసం ఇదలు కదా, మా ఆడబిడ్డల కష్టానికి మరి కష్టాన్ని తోస్తుంది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. 1105 రూపాయలు కట్టే స్టేజ్ లా ఆడబిడ్డలు ఉన్నారా ఈరోజు?